పార్టీ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుండి అన్న నందమూరి తాడగ రామారావు గారు 1982 మార్చి 29 పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మే 27వ తేదీ 27 28వ తేదీ జయంతి 29వ తేదీ రోజు ఈ మూడు రోజులు మహనాడు అనే పేరుతో గత 40 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు. మరి దుర్దర్శం చేత ఈ సంవత్సరంలో కరోనా వ్యాధిపై చాలా ఆందోళనగా ఉంది కాబట్టి మహానాడు సందర్భంగా తలుపుల మండలం సంబంధించి ముఖ్య కార్యకర్తలంతా జెండా ఆవిష్కరణ చేసుకోవడం ఆనందదాయకం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ 39 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మహానాడు ఈరోజు నుండి కొన్ని రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో మహానాడును విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పేద ప్రజల యొక్క రక్తాన్ని మహానాడు పురస్కరించుకుని మరొక మండలంలో మరొక పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. సోదరులారా, మన యొక్క రామారావు ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో రాజకీయంగా చైతన్యపరిచి ఆయన పెట్టినటువంటి ఆశయాల కోసం పార్టీ పనిచేస్తుందో దాన్ని చూచా తప్పకుండా మన కార్యకర్తలు ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదలతోటి మూడు మూడు నీడ అని చెప్పినటువంటి నినాదంతో మన యొక్క మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుంటూ ఈ యొక్క పార్టీని నడపడం జరుగుతోంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా గత 40 సంవత్సరాల నుంచి అంకితభావంతో పార్టీకి పనిచేసి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. పేదలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు